రామచంద్రాపురం పట్టణంలో మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మన బాధ్యతగా సహాయం చేయాలనే సంకల్పంతో ఏర్పడిన మన బాధ్యత ఫౌండేషన్ పలు రక్తదాన శిబిరాల ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రక్తదానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం పట్టణంలో ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా గల చర్చి ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రికి చెందిన సంజీవిని బ్లడ్ సెంటర్ వైద్య సిబ్బంది సుమారు 50 మంది నుంచి రక్తాన్ని వివిధ గ్రూపులకు సంబంధించిన వారి నుంచి సేకరించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే ఉద్దేశంతో పలు శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగామని మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షులుగా గారా అజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు బత్తుల ప్రవీణ్ కుమార్, మాజీ ఆర్మీ సర్వీస్ మెన్ పొల్నాటి కిరణ్ కుమార్, సంజీవిని హాస్పిటల్ సిబ్బంది, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు సిద్ధు పాల్గొన్నారు. ఈ యొక్క ఆధునిక యుగంలో కూడా బ్లడ్ అంటే ఇంకా ఏదో అయిపోతుంది అని చెప్పి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అందువల్ల మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా ప్రతి ఊర్లోనూ ప్రతి నెల క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్రమంలో భాగంగా ఇలా సోదరులు బత్తుల ప్రవీణ్ కుమార్ గారు, కిరణ్ గారు వీళ్ళ సహకారంతో ఇక్కడ రామచంద్రాపురంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అందరూ కూడా యువకులందరూ కూడా ఉత్సాహంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఈ విధంగా ఇలాంటి వారిని స్ఫూర్తి పొంది బ్లడ్ డొనేట్ చేసినట్లయితే రక్త కొరత తగ్గి అనేక మందికి ప్రాణాలు కాపాడవచ్చని తెలియజేస్తున్నాం. ఈ యొక్క రక్తదాన కార్యక్రమాలు ప్రతి నెల కూడా జరుగుతాయని తెలియజేసుకుంటూ అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రవీణ్ కుమార్, నేను మన బాధ్యత ఫౌండేషన్లో మెంబర్గా ఉన్నాను. గత 12 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో అనేక మందికి లేని వాళ్ళకి బ్లడ్ హెల్ప్ చేస్తూ ఉంటాను. అలాగే అదే ఉద్దేశంతో ఈరోజు రామచంద్రపురంలో సెంటినారీ ఏసీ ప్రామాణిక చర్చి గ్రౌండ్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అనేక మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే అనేక మంది గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ అయిన వారికి, తలసేమియా వ్యాధి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ని ముందుకు జరిపిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణాటి కిరణ్ బాబు. నేను మాజీ సైనికుడిని. అయితే గత 17 సంవత్సరాలు మిలిటరీలో సర్వీస్ చేసి మరి ఈ రోజున రక్తదానం చేయడం వల్ల మరి ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుందన్నదే మనకి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ ప్రజల్ని ఈ రక్తదానం చేయడానికి చైతన్యం పరిచే దిశలో మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అధ్యక్షులు, మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షులు గారా అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరి తమ్ముడు ప్రవీణ్ కుమార్, నేను అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రామచంద్రపురం సెంటినరీ చర్చిలో పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది రక్తదాతలు వచ్చి మరి రక్తాన్ని దానం చేసి ఉన్నారు. కాబట్టి ఈ రక్తదానం యొక్క రక్తదానం చేయడం వలన అపోహలు మరి ప్రజల్లో పోవటానికి మరి యొక్క వారి యొక్క ఉద్దేశాన్ని మరి అధ్యక్షులు గారా అజయ్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆయన్ని విన్నవించుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.